नमस्ते मित्रुलारा, वेलकम टू मॉर्निंग न्यूज़ विद जनम टीवी शंकर। चीकोटी प्रवीण अरेस्ट अंटू दिशा पेपर रासिंदी। थाईलैंड पोलीसुला अदुपुलो प्रवीण कुमार, मेदक डीसीसीबी चेयरमैन देवेंदर रेड्डी, माधव रेड्डी सैतम रोजुकु रूपायलु 2.87 लक्षल अद्देतो लग्जरी होटल बुक, 5 रोजुल्लो रूपायलु 100 कोट्लकु पैगा వ్యాపారం అంటూ దిశ పేపర్ రాసింది. ఇక్కడ చికోటి ప్రవీణ్ కాక ఇగో రౌండప్ చేసి చూడండి, కూర్చున్నాడు, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న జూమ్ చేసినాం. ఒక ఇక్కడ ఎట్లా కూర్చున్నాడు చూడండి కాక, మళ్ళీ ఏం తెలియనట్టే కూర్చున్నాడు. ఇదంతా ఈయన చేసిన కథనే. ఇదంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇజ్జత్ తీస్తున్నటువంటి కథ చూడండి. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ గ్యాంగ్ థాయిలాండ్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ఆ దేశ పోలీసులకు పట్టుబడింది. అతనితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇంతకు ముందు చికోటిపై నమ్మదైన ఈడీ కేసులో నిందితుడైన మాధవ్ రెడ్డి కూడా ఉన్నారు. అంతేకాకుండా మరో 83 మంది భారతీయులను పటాయ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళంతా కూడా ఏదో ఒక మంచి వ్యాపారం చేస్తున్నట్టు కూడా కాదు, ఇదంతా కూడా దొంగ వ్యాపారాలు. ఇదంతా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇజ్జత్ తీస్తందుకే ఉంది. ఎట్లా దొరికిందో చూద్దాం. మరికొన్ని గంటలు గడిచి ఉంటే చికోటి అతని గ్యాంగ్ క్షేమంగా మన దేశానికి చేరుకునేవారని తెలుస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలకు గ్యాంబ్లింగ్ మొదలై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ముగిసేవి. ఆ తర్వాత గ్యాంబర్లంతా తమ గదుల్లోకి వెళ్ళిపోయేవారు. సోమవారం కూడా అలా జరిగేదేమో. అయితే డిటెక్టివ్ల నుంచి సమాచారం అందగా పటాయ పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో హోటల్పై దాడి చేశారు. దీంతో చికోటి గ్యాంగ్తో పాటు గ్యాంబ్లర్లు రెడీ హ్యాండెడ్గా దొరికారు. మరో 3 గంటలు గడిచి ఉంటే అరెస్టులు జరిగేవి కావని పటాయ పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఇగో ఇక్కడ చూడండి, పటాయ పోలీసులకు దొరికినటువంటి డబ్బులు, సెల్ ఫోన్లు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. ఇదంతా చికోటి ప్రవీణ్ దొంగ నాటకాలు అంతా కూడా బయటపడ్డాయి. వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు కూడా బయటపడ్డారు. ఇదంతా కూడా మనం గమ